మాట్లాడుతున్నాను మీరు చెప్పండి. మీ భవిష్యత్తు కోసం కదా, మీ భవిష్యత్తు కోసం కదా నేను మాట్లాడేది. నేను ఎందుకు తిట్లు తింటున్నాను మరి? నా భార్య ఎందుకు తిట్లు తింటా ఉంది? బయటికి రాని నా భార్య ఎందుకు తిట్లు తింటా ఉంది? ఎప్పుడు ఇంటి బయట పోకం చూడ నా తల్లి ఎందుకు వీళ్ళ నోట్లో పడాల్సి వస్తుంది? నేను మీకోసం చేస్తున్నాను గుర్తుపెట్టుకో, మీకోసం తింటున్నాను చెప్పి. వీళ్ళు ఎలా అయిపోయారంటే వైసీపీ వాళ్ళు ఒకసారి మహాప్రస్థానానికి యోగ్యతా పత్రం ముందు మాట రాస్తా చలం గారు ఆయన మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, ఈ మహాప్రస్థానం ఎంత గొప్పదని చెప్పడానికి అన్నీ మాట్లాడుతూ రసజ్ఞత రసహృదయం ఉండాలని చెప్తూ ఒకరోజు ఆయన మెడ్రాస్లో, అప్పుడు మద్రాస్ ఇప్పుడు చెన్నైలో ఏదో ఒక సముద్రం దగ్గర ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటే సంధ్యని మన సూర్యుడు అస్తమించిన తర్వాత ఎర్రగా ఉన్న ఆకాశం సాయం సంధ్యని చూస్తూ ఉన్నారండి. చూస్తూ ఉంటే వెనకాల ఒక తెలిసిన ఆయన ఒక ఆయన వచ్చి, ఏం చెల్లంగారు ఏం చూస్తారు అంటే, సంధికేసి చూస్తున్నాను అన్నాడు. సంధికేసి చూస్తున్నానని ఎవరా అమ్మాయి అండి నాకు తెలియట్లేదు అని. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే సంధి అనే పదం అమ్మాయి అనుకుంటారు అంత అట్లాగా. అతనేమో తెలియక మాట్లాడాడు, ఇట్లా నేను ఏం మాట్లాడినా వక్రీకరించి మాట్లాడేది, వక్రీకరించి మాట్లాడే ఈ వంకర బుద్ధి హాస్యాన్ని వెకిలితనం అనుకునే ఈ వైఎస్ జగన్ ఈ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడతాడు, నన్ను వ్యక్తిగతంగా దూషిస్తాడు. మన ఏలూరు సమస్యలకే వద్దాం, 300 మంది స్పృహ కోల్పోయారు కదా మనకి, 300 మంది జబ్బులు వచ్చి పడిపోయారు, ఒకరోజు పడిపోయారు, 300 మర్చిపోయారా మీరందరూ? మీకు గుర్తుందా అది? కోల్పోతే ఈ రోజుకి దాని మీద రిపోర్ట్ లేదు. 300 మంది ఎందుకు మూర్చపోయారు, ఎందుకు కొట్టుకున్నారు, ఎందుకు కింద పడిపోయారంటే ఒక్క ప్రభుత్వం ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ రోజు దాకా దాని మీద రిపోర్ట్ ఇవ్వలేదు. మళ్ళీ రేపొద్దున భవిష్యత్తులో మీరందరికీ ఆరోగ్యాలు బాగుండాలి కదా, ఎందుకు పడిపోయారని మీరు తెలుసుకోకపోతే ఎట్లా? అది ప్రభుత్వం బాధ్యత కదా. ఒకటే మీరు నమ్మండి, బుగ్గలు నిమిడితే కౌగిలించుకుంటే ఆ నాయకులను దయచేసి నమ్మద్దు. మీరు మాటలతో గారడి చేసేవాళ్ళు నమ్మద్దు. మీరు నమ్మాల్సింది చేతల్లో నిలబడేవాడిని మీరు చూసే మీరు నమ్మండి. అలాగే ఏలూరు ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు గారు మన నగరపాలక సంస్థలో ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఈ నగరపాలక సంస్థలో ఎన్ని అక్రమాలు జరిగాయని చెప్పి దాదాపు 1800 పేజీల రిపోర్ట్ రాశాడు. 1800 రిపోర్ట్ రాస్తే ఈరోజు దాకా దాని గురించి మాట్లాడలేదు. ఒక నిజాయితీ గల అధికారి మాట్లాడితే పంపించేశారు బయటికి, ట్రాన్స్ఫర్ చేసి పంపించేశారు. అది ప్రభుత్వం చేస్తుంది. ఇందాక మీకు చెప్పాను ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ 300 పడకది, మీకేం చేశారు చెప్పండి? డాక్టర్స్ లేరు, మెషిన్స్ లేవు, సరైన సదుపాయాలు లేవు, మన సరైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందా? ఇట్స్ అ డ్రీమ్ అది. ఏలూరుకి ఎప్పటి నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి ఉండాలని దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇది కేంద్ర అమృత్ పథకంలో డబ్బులు ఇచ్చారు, గ్రాంటెడ్, 37 crores పైన. ఈ రోజున మీరు భవిష్యత్తులో మురుగునీరు బయటకు వస్తుందంటే ఈ ప్రభుత్వం చేయలేకపోవడం. ఎందుకు చేయలేకపోతుంది? డబ్బుల్లో కాంట్రాక్ట్లు తినేయాలి, కాంట్రాక్ట్ కుదరలేదు, డబ్బులు పనులు జరగట్లా మీరు మురికిలో ఉంటా ఉన్నారు. ఎలా దోచేస్తారని చెప్పడానికి ఏలూరులో ఇతను చెప్తాడు.